నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ళ నొప్పుల నుండి విముక్తి. అతను లారీ డ్రైవర్. ఆయన కాస్తంత డ్రై చేస్తుంటే, కాస్తంత మనసు పెట్టుంటే ఓ ఇంటర్నేషనల్ స్విమ్మర్ అయ్యేవాడు. అయితే ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కి 1, 2, 3 అంటూ కటకటాలు లెక్కిస్తున్నారు. లారీ డ్రైవర్ ఏమిటి, ఇంటర్నేషనల్ ఈతగాడు కావడం ఏమిటి, ఆ తర్వాత పోలీసులకు చిక్కడం ఏమిటి, కాస్తంత కన్ఫ్యూజన్ గా ఉంది కదా. రండి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇదిగో కాస్తంత చింపిరి జుట్టేసుకొని చక్కగా గడ్డం పెట్టుకొని సీరియస్ గా చూస్తున్న ఈ యంగ్ మ్యాన్ పేరు చల్ల కృష్ణ. నెల్లూరు జిల్లా ఇడిమేపల్లికి చెందిన ఈ కృష్ణ టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయ్యగారికి వింజమూరు గ్రామంలో ఏదో గిరాకీ దొరికింది. నెల్లూరు నుంచి పొదలకూరు మీదుగా రివ్వుమని వెళ్తున్నాడు. ఏ లోకంలో ఉన్నాడో, ఎలాంటి మత్తులో ఉన్నాడన్నది ఇంకా కన్ఫామ్ కాలేదు. కానీ తాటిపర్తి దగ్గర తన టిప్పర్తో ఓ ఆటోని వెనుక నుంచి ఢీ కొట్టేశాడు. కొట్టినోడు ఏమాత్రం ఆగకుండా లారీని పరిగెత్తించాడు. అదే మార్గంలో సంఘం వైపు వస్తున్న ఓ గేదెను కూడా కొట్టేశాడు. ఈ రెండు ఘటనలని గమనించిన కొందరు ఆ టిప్పర్ వివరాలని సంఘం పోలీసులకి ఫోన్ చేసి చెప్పేశారు. సంఘం పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఓ వెహికల్లో రివ్వమంటూ దూసుకుపోతున్న ఆ టిప్పర్ను గుర్తించి వెంపడించారు. ఇది గమనించిన మన చల్లకృష్ణయ్య బండిని కనిగిరి రిజర్వేయర్ కాల్వ గట్టు మీదకు తిప్పేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. రోడ్డు మీదే సరిగ్గా డ్రైవింగ్ రానోడు కాల్వ మీద ఎలా ముందుకెళ్లగలడు? కొద్ది దూరంలో లారీ అదుపు తప్పింది. కాలువ అంచున దిగబడిపోయింది. ఓవైపు పోలీసులు, మరోవైపు స్థానికులు ఆ లారీ దగ్గరకు చేరుకున్నారు. సిచ్యువేషన్ ని గమనించిన ఈ చిలిపి కృష్ణుడు ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహిస్తున్న కనికిరి కాలువలోకి దూకేశాడు. ఓ పెద్ద స్విమ్మర్ లాగా ఈదడం మొదలుపెట్టాడు. ఓవైపు కన్నయ్య స్విమ్మింగ్, మరోవైపు జనాల పరుగులు, వీరితో పాటు పోలీసుల చేజింగ్లు. ఓ పెద్ద సినిమా క్లైమాక్స్ తరహాలో అక్కడ సీన్ రన్ అయింది. ఒడ్డుకు రావాలని పోలీసులు మైకు పెట్టి అరుస్తున్నా తగ్గేదే లేదంటూ మరోడు కాలువలో ఈదుకుంటూ పారిపోయేందుకు ప్రయత్నించాడు. అటు ఇటుగా 1.5 కిలోమీటరు పోలీసుల్ని కట్ట మీద పరుగులు పెట్టించాడు. ఇక లాభం లేదనుకున్న పోలీసులు అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న గజయితగాళ్ళు కాలువలోకి దూకారు. ఆప సోపాలు పడి మనోడిని పట్టేశారు. ఓ సినిమా క్లైమాక్స్ తరహాలో జరిగిన ఈ రోడ్డు కాలువ కట్ట కనిగిరి కాలువ చేజింగ్ కదా, ఎట్టకేలకు సుఖాంతం కావడంతో పోలీసులు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. పొరపాటో గ్రహపాటో ఓ యాక్సిడెంట్ జరిగింది. దానికి టెర్రరిస్టు తరహాలో బిల్డప్ ఇచ్చి పారిపోవడం ఏంట్రా బాబు, ఈత కొట్టలేక మునిగిపోయుంటే ఏ సముద్రంలోనే తేలవాడివంటూ పోలీసులు ఆ చిలిపి కృష్ణుడికి ఫుల్లుగా చివాట్లు పెట్టారు. ఈతలో ఇంత స్కిల్ ఉన్నోడివి, ఏ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పోటీలకు పోలేకపోయావా? అవార్డన్నా వచ్చేది, లేదంటే పేపర్లో పేరన్నా పడేదంటూ అతడిని స్టేషన్కు లాక్కెళ్లారు. కేస్ బుక్ చేసి లోపలేశారు. ఈరోజు సుమారు 12:30 గంటల ప్రాంతంలో మాకు పొదలకూరు మండలానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఫోన్ చేసేసి తాడిపర్తి వరదాపురం గ్రామాలలో 2-3 యాక్సిడెంట్ చేసేసి ఒక ఇద్దరు కూడా సివియర్ ఇంజరీస్ తగిలి కొన్ని వెహికల్స్ డ్యామేజ్ చేసేసి టిప్పర్ గల అతను తీసుకొని వచ్చేస్తున్నాడు ఆపకుండా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా దగ్గరికి వచ్చేసరికి మా వాళ్ళని కూడా అప్రమత్తం చేసాము. నేను, ఎస్ఐ గారి టీము మరియు ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా అందరం వెళ్ళేసి వెళ్ళేసరికి కావలి కాలువ ద్వారా టిప్పర్ ఆఫ్ చేసేసి కాలువలో దూకేసి కాలువలో కొంత దూరం ఈదుకుంటూ వెళ్ళాడు. మేము కూడా గ్రామస్తుల సహాయంతో వాళ్ళని పట్టుకొని అతని పేరు విచారిస్తే కృష్ణ అని తేలింది. యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తిని, ఆ టిప్పర్ని కూడా పొదలకూరు ఎస్ఐ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కాలువలో ఈదుకుంటూ తప్పించుకుందామనే ఉద్దేశంతో ఉన్నాడు. తప్పించుకోవడానికి అవకాశం లేకుండా గ్రామస్తుల సహకారంతో కూడా పట్టుకొని పొదలకూరు ఎస్ఐ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.